పగలంతా రెక్కి చేశారు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉందని గుర్తించారు. పక్కా స్కెచ్ చేసి రాత్రి ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెను చంపేసి సొత్తంతా దోచుకెళ్లారు. కృష్ణా జిల్లాలో జరిగింది దారుణ హత్య. ఒంటరి మహిళను చంపిన కిరాతకులు ఎవరు? సాయంత్రం ఆ ఇంటి ముందు తచ్చాడుతూ ఆ నలుగురెవరు? కృష్ణా జిల్లా కంకిపాడులో దారుణం జరిగింది. ఓ మహిళను ఇంట్లోని దారుణంగా చంపేశారు కిరాతకులు. చోరీ చేసేందుకు ఇంట్లోకి చొరబడిన దుండగులు ఒంటరిగా ఉన్న మహిళ గొంతు కోసి సొత్తెత్తికెళ్లారు. తూర్పుగోదావరి జిల్లా పాసర్లపూడికి చెందిన కర్రి శ్రీనివాసరెడ్డి ఫైనాన్స్ వ్యాపారి. పదేళ్ల క్రితం కంకిపాడు గ్రామానికొచ్చి అద్దె ఇంట్లో నివాసుకుంటున్నాడు. వ్యాపార పనుల మీద తరచూ విజయవాడకు వెళుతూ ఉంటాడు. మంగళవారం సాయంత్రం కుమారుడు సతీష్ రెడ్డితో కలిసి విజయవాడ వెళ్లాడు. అతని భార్య శ్రీదేవి ఇంట్లోనే ఒంటరిగా ఉంది. రాత్రి ఒంటరిగా నిద్రపోయిన శ్రీదేవి తెల్లారేసరికి శవమై కనిపించింది. తెల్లవారుజామున కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా ఆమె రక్తపు మడుగులో కనిపించింది. కత్తితో ఆమె మెడకోసి చంపిన ఆనవాళ్లున్నాయి. ఇంట్లో దాచిన 4 లక్షల నగదు, 70 కాసుల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు దొంగలు. సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. మంగళవారం సాయంత్రం 4 వ్యక్తులు వీరి ఇంటి వైపు వెళ్లినట్లుగా స్థానికులను ఆరా తీస్తే తెలిసింది. శ్రీదేవి ఇంట్లో ఒంటరిగా ఉన్న విషయం గుర్తించే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు పోలీసులు. బాగా తెలిసిన వారి ఈ హత్య చేశారని భావిస్తున్నారు. కొంతమంది తెలిసిన వాళ్ళు బంధువులైన ఉండొచ్చు, లేకపోతే ఎవరైతే మృతురాలు పడుతున్నారో ఆయన చేసే ఫైనాన్షియల్ వ్యాపారంలో ఉన్న కస్టమర్స్ అయినా కస్టమర్స్ రూపంలో ఉన్న పరిచయంతో అక్కడికి వచ్చి ఇంట్లో కూర్చొని మరి టీ తాగి, అంటే ఆమెతోటి తెలిసిన వాళ్లే, ఆ భర్తకి తెలిసిన వాళ్లే వచ్చి ఈ యొక్క ఘటన చేసి ఉండొచ్చు అనేది అనుమానం వ్యక్తం చేశారు. వాళ్ళకి ఇంట్లో ఉన్న క్యాష్ సుమారు 4 లక్షలు బంగారం, ఒక 60 కాసులు బంగారం అనేది పోయిందని చెప్తున్నారు. ఎవరు వచ్చారు ఏంటి అనేది ఇంకా దర్యాప్తులో తేలవలసి ఉందండి. ఈ అమ్మాయికి మాత్రం మెడకి వైర్ లాంటిది వేసి చుట్టి పేక విసిగి చంపినట్టు తెలుస్తుంది మాకు. ఈ అమ్మాయి చెవిదిద్దులు కూడా ఆక్కుని వెళ్ళిపోయారు. ప్రస్తుతం కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తామండి. దుండగుల చేతులు శ్రీదేవి దారుణ హత్య గ్రామస్తులు ఉలిక్కిపడేలా చేసింది. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు పోలీసులు.